హాయ్ అండి, వెల్కమ్ టు ఈగల్ కిచెన్. నా పేరు బాదం కళావతి. వీరమాచినేని గారి డైట్ రెసిపీస్లో భాగంగా ఈరోజు నేను మునక్కాయ గోంగూర కర్రీ మీకు పరిచయం చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. గోంగూర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, మునక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, కొబ్బరి నూనె. ఇప్పుడు మునక్కాయ గోంగూర కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ముందుగా గోంగూర వేసుకుందామండి. యాక్చువల్గా గోంగూర హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ ఉంటుంది ఇందులో, ప్లస్ మనం ఈ డైట్లో చాలా నోరు కొంచెం చప్పగా అలా ఉంటుంది కదా మనకి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఓన్గా ఇది క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఈ రెండు ఐటమ్స్ కూడా నాకు చాలా ఇష్టం, మునక్కాయ గోంగూర. సో ఈ రెండు ఐటమ్స్తో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి నేను ఇంట్లో ట్రై చేసి ఈ డైట్ చేసే వాళ్ళ కోసమని నేను ఇది తయారు చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. టమాటో, ఉల్లిపాయ, ఇందాక మీకు పదార్థాలన్నీ చూపించాను కదా, అన్నీ ఇందులో వేసేసుకోవడం ఈజీ ఈజీ మెథడ్ అండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, లేడీసే చేయాలని లేదు, అబ్బాయిలు బ్యాచులర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మిరపకాయలు మాత్రం మనం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకున్నాను. దీనికి ఎక్కువ ఏం పట్టవండి వాటర్, ఇది ఉడకడానికి సరిపడా మనం వేసుకుందాం. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఒకసారి దీన్ని ఇలా కలపెట్టేసుకుని చిటికెడు పసుపు అండి, ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మనం మునక్కాయలో ఆల్రెడీ కొంచెం పసుపు ఉప్పు వేసి మునక్కాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా. సో దీనిలో కొంచెం పసుపు సరిపోతుంది ఎందుకంటే మనం ఏ కర్రీ చేసినా కూడా కొంచెం పసుపు వేసుకుంటే మన హెల్త్కి మంచిది, ప్లస్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో కొంచెం పసుపు వేసేసి తగినని వాటర్ వేసాం కదా, సో మూత పెట్టుకుంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇది ఉడికేలోపు అండి ఈ మునక్కాయ గోంగూర రెండు కూడా. గోంగూర ఏంటంటే ఐరన్, మనకి చాలా మంచి ఐరన్ ఇస్తుంది గోంగూర. యాక్చువల్గా మునక్కాయ కూడా మన హెల్త్కి చాలా మంచిది. జనరల్గా గోంగూర పచ్చడి చేసుకుంటాం మనము ఇంట్లో ఎక్కువగా, బట్ ఈ రెసిపీ ఏంటంటే మునక్కాయ పచ్చడి లేదా మునక్కాయ టమాటో కూర అలా చేసుకుంటూ ఉంటాం. బట్ మనకి వీరమాచినేని గారి డైట్లో ఓన్లీ 1 ఆనియన్ 1 టమాటో లిమిట్ ఉంది కాబట్టి, సో నేను అలా ఆలోచించి రెండు కలిపి ఒక రెసిపీ చేశానండి. ఇది వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు మనము, అంతకన్నా ఎక్కువగా అంత తినలేమన్నమాట. సో ఇదేంటంటే కొంచెం పుల్లగా ఈ మునక్కాయ ఫ్లేవరు ఈ రెండు కలిసి మనం తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఎల్లుల్లిపాయ ఇవన్నీ పోపేస్తాం కదా, సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను వీక్లీ ట్వైస్ తినేదాని అనమాట ఈ కర్రీ. ఇది ఏంటంటే లో క్యాలరీస్ ఉంటుంది మనకి, హై ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇది మధ్యాహ్నం లంచ్లో నేను తీసుకునేదాన్ని, ఒక కప్పు తీసుకుంటే నాకు మళ్ళీ ఈవినింగ్ వరకు, ఈవినింగ్ ఓన్లీ 1 కప్పు సూప్ నాకు సరిపోతూ ఉండేదన్నమాట. నా డైట్లో నేను కంపల్సరీ ఇదే ట్యూస్డే ఫ్రైడే అట్లా ఒక 2 డేస్ పెట్టుకొని గ్యాప్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఒక కప్పు కర్రీ కంపల్సరీ సరిగా తీసుకునేదాన్ని. ఆ తీసుకున్న రోజు నాకు చాలా అంటే టేస్ట్ కూడా మనకి నాలుగు కొంచెం ఇదయ్యి ఉంటుంది కదా, సో ఈ పులుపు ఈ మునక్కాయ వల్ల టేస్ట్ బాగా అనిపించేదన్నమాట. సో మీరు కూడా ఇలా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. డైట్లో ఉన్నవాళ్ళే కాకుండా చేయని వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా పూర్వకాలం వంటనే అనమాట. సో నేను ఈ డైట్లోకి వచ్చాక సార్ డైట్లో వాడే పదార్థాలన్నీ పెట్టుకొని రెసిపీస్ కొత్తగా తయారు చేస్తే ఎలా బాగుంటుందని ట్రై చేసి చేసిన రెసిపీ అండి ఇది. సో మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మధ్యలో ఒకసారి కలిగి పెట్టుకుందాం అండి. ఇది యాక్చువల్గా కుక్కర్లో పెట్టుకోవచ్చు అండి, కానీ కుక్కర్లో పెడితే మొత్తం ఇట్లా స్మాష్ అయిపోయి మంచిగా టేస్ట్గా అనిపించదు. సో కొంచెం టైం తీసుకున్నా సరే మనం పొయ్యి మీద వండుకుంటే బాగుంటుంది. సో అందుకే సో నేను మీకు ఇలాగే నేను చూపిస్తున్నాను, నేను ఎలా వండుకుంటున్నానో అలాగే చూపిస్తున్నాను. ఇంకా కొంచెం ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి ఇలా మధ్యలో మనం వాటర్ సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చండి, ఇంకొంచెం ఉడికితే ఇంకా సరిపోతుంది. ఇంకా దగ్గరకు వచ్చినట్టుందండి, ఒకసారి చూద్దాము. యాక్చువల్గా కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది, కానీ ఈ మధ్య కుక్కర్లో ఎక్కువ తినకూడదు అలా వింటూ ఉన్నాం కదా. సో ప్లస్ గోంగూర కూడా తొందరగానే అయిపోతుంది. ఉల్లిపాయ టమాటా మిక్స్ చేయడం వల్ల కొంచెం మనకు టైం పడుతుంది. ఇది చేసుకోవాలంటే మాత్రం కొంచెం మనం టైం తీసుకునే చేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయిందండి, ఒకసారి స్టవ్ కట్టేసుకొని పప్పు గుత్తితో ఒకసారి ఎనుపుకుందాం. ఇది బాగా వెనుక్కుందామండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం చేసుకొని ఇంకా అయిపోయిందండి. దించుకొని దీనికి కావాల్సిన పోపు చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను,
వీరమాచినేని గారి డైట్లో మనం నెయ్యి ఆలివ్ ఆయిల్ అన్నీ వాడచ్చు కదండి, కానీ అన్నిటికన్నా సార్ 100% పాజిటివ్ అని కొబ్బరి నుంచి చెప్పారు కాబట్టి నేను డైట్లో ఏదో 1-2 రెసిపీస్కి మాత్రమే నెయ్యి వాడానండి. ఎప్పుడు కూడా కొబ్బరి నూనె వాడుతూ వచ్చాను. నూనె వేడెక్కాక తాలింపు గింజలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, మగ్గలు, ఎల్లుల్లిపాయలండి. ఎల్లుల్లిపాయలు మనకి ఈసారి లిమిట్ అని చెప్పలేదు, సో ఎల్లుల్లిపాయలు తింటే మన హెల్త్కి కూడా మంచిది, దీనిలో కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను బాగా వేసుకుంటాను ఎల్లుల్లిపాయ, సో ఎల్లుల్లిపాయ కూడా వేసాను. ఒకసారి కలిపి డైట్లో లేని వాళ్ళు దీనిలో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. మనం పోపుల్లో ఇంగువ మంచిదని హెల్త్కి వాడుతూ ఉంటాం కదా, బట్ మనం వీఆర్కే గారి డైట్లో ఇంగువ వాడొద్దని చెప్పారు కాబట్టి సార్ నేను వేయట్లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. ఇంకా అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది బాగా వేగిపోయిందండి, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని మనం ఇందాక మెరిపి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దీన్ని తీసుకొని ఒకసారి స్లిమ్లో ఒకసారి సన్న మంట మీద ఒకసారి అలా పెడతాము. పెట్టేసి ఇప్పుడు నేను ఇది కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను కదండి ఇందాక, సో ఆ మునక్కాయలు ఇందులో కలిపేస్తున్నానండి. తగినంత సాల్ట్ అండి. సముద్రపు ఉప్పు నేను మిక్సీ వేసి చేసి పెట్టుకున్నానండి, సముద్రపు ఉప్పు వేశాను. సో ఈ మునక్కాయలు ఎందుకు మనం సపరేట్గా ఉడకబెట్టి ఎందుకు పక్కకు పెట్టుకోవాలంటే, మనం దీనిలో వేసి కలిపితే ఇది ఉడికేటప్పుడు అది మొత్తం స్మాష్ అయిపోతాయి కాబట్టి నేను సపరేట్గా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. సో ఉప్పు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను కనుక మనం దీనిలో వేసేటప్పుడు సాల్ట్ చూసి వేసుకోవాలి మనం, అది సరిపోతుంది, కొంచెంగా సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపు వేయించి పెట్టుకున్న పోపు దీనిలో కలిపేద్దాం. ఎల్లుల్లిపాయలు బాగా వేసుకుంటే బాగా ఫ్లేవర్ బాగా వస్తుందండి. సో ఈ రెసిపీ కూడా అండి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి రెసిపీస్ చాలా ఉన్నాయి, సో మేము వెజిటేరియన్స్ కాబట్టి నేను చాలా రకాల టేస్ట్లు చేసి ఇది అయితే బాగుంటుంది డైట్లో ఉన్న వాళ్ళకి అని అనుకొని చేస్తున్నానండి. సో నా బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని మీ అందరి కోసం ఈ రెసిపీ తయారు చేస్తున్నాను. సో ఇది చాలా నాకైతే చాలా నచ్చింది, నేను వీక్లీ ట్వైస్ కంపల్సరీగా ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకొని తినేదాన్ని. ఇది తిన్న రోజు నాకు చాలా ఎనర్జీగా అలా అనిపించేది, ఈవినింగ్ వరకు ఆఫీస్ వరకు రోజుటి కన్నా ఇది తిన్న రోజు చాలా బాగా అనిపించేది. సో మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు అయిపోయిందండి, దగ్గరగా వచ్చింది. సో మనం ఒక్కసారి ఇలా కలిగిపెట్టుకుని గార్నిష్ చేసుకుందాం. ఈ కర్రీలో అండి మనకి ఐరనే కాకుండా B12 కూడా ఉంటుందండి, సో మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీక్లీ ట్వైస్ కంపల్సరీగా ఈ కర్రీ తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర బాగా తినేవాళ్ళు గోంగూరలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఒక కొంచెం క్వాంటిటీ, ఒక కప్పు క్వాంటిటీ మనం కొత్తిమీర కలుపుకున్నా కూడా టేస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది, సో అందుకని నేను కొత్తిమీర వేయలేదు. సో ఇప్పుడు గార్నిష్ కోసం వేశానండి. చూశారు కదండి మునక్కాయ గోంగూర కర్రీ ఎలా చేయాలో నేను చూపించాను కదా, మీరు చూశారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ టు ఈగల్ కిచెన్, థ్యాంక్ యూ.